ఖమ్మం జిల్లా పాలేరు నుండి తాను పోటీ చేస్తానని వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపం వద్ద జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా అలాంటి ఖమ్మం జిల్లా గడప మన పాలేరు నియోజకవర్గం రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అన్న కోరిక ఈ రోజుది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నుంచి ఈ కోరిక వినిపిస్తూనే ఉంది మరి ముఖ్యంగా పోయిన సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తెలంగాణ రాజకీయాలకి వస్తుంది అన్నప్పటి నుండి మరి ముఖ్యంగా వినిపిస్తున్న స్వరం పాలేరు మరి ఈ పాదయాత్రలో పాలేరు నుంచి ఈ కోరిక మన నాయకుల దగ్గర నుంచే కాదు కార్యకర్తల దగ్గర నుంచే కాదు అడుగడుగున హారతులు పట్టుకుంటూ తల్లి నువ్వు పాలేరు నుంచే పోటీ చేయాలి పాలేరు నుంచే పోటీ చేయాలి అని ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో ఈ కోరిక వినిపించింది ఈ కోరిక రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచే పోటీ చేయాలి అన్న కోరిక ఇంత బలంగా ఉంది కాబట్టి ఈ బలమైన కోరికకు దేవుడు తతాస్తు అడ్డాడు అని నా గట్టి నమ్మకం రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అన్నది మీ కోరిక మాత్రమే కాదు నా కోరిక కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే యుద్ధం ఈ పాలేరులోనే మొదలు కావాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయ పతాకం ఈ పాలేరులోనే మొట్టమొదట ఎగరాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చే మొదటి మెట్టు ఈ పాలేరు కావాలి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి పాలేరులో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ విజయానికి కాదు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైన మెజారిటీ కోసం చరిత్రలోనే ఖని విని ఎరుగ మెజారిటీ కోసం మీరు నేను పని చేయాలి మెజారిటీ పాలేరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు చేద్దామా చేద్దాం ఈ రోజు నుంచి చెరువు లెక్క ఊరు పాలేరు